మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబిసాహు. ఐబిసాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహుగారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ కూడా ఎన్నో రహస్యాలు పంచుకోవాలి మీతో అనే నా తపనలో మీరందరూ భాగస్వామ్యం అవ్వటం, విచక్షణని నేర్చుకోవటం, ఈ అంశాలన్నీ చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే నేను చెప్పే ఒక మాట లేదా నేను చెప్పే 100 మాటలు ఒక్క మనిషి మారినా, ఒక్క మనిషి మోసపోకుండా ఉన్నా, దానివల్ల వచ్చే ఆనందం, తద్వారా ఆ శివుడు నాకు ఇచ్చే రిటర్న్స్ కానివ్వండి, అద్భుతంగా ఉంటాయి. అసలు పేరు ఎందుకు సెలెక్ట్ చేయాలి అనే క్వశ్చన్ దగ్గర నుంచి పేరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పటిదాకా 100 మందిలో 95 మంది వరకు కూడా పేరు సెలెక్షన్ ఒకలాగే చేస్తున్నారండి. డేట్ ఆఫ్ బర్త్ వేసేయటం, ఏదో ఒక నెంబర్ వస్తుంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ అది ఏది బాగుందో చూసుకోవటం. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి బాగుంది పెట్టేద్దామండి, 19లో పెట్టేద్దాం, లేకపోతే 30 ఏళ్ళలో పెడదాము, ఇనిషియల్తో అంతా చూస్తే 46, ఏ రకంగా చూసినా ఒకటిలో వచ్చేసింది కదా అనుకుంటున్నారు. ఇలా పెట్టడానికి మీరు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొద్దండి, మీకు మీట్ చేసేసుకోండి, హ్యాపీగా చేసుకోవచ్చండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కలిపితే వచ్చే నెంబర్ ఏది బాగుందో చూసుకుని, దాని అర్థం చూసుకుని, దానికి యాక్షన్ పెట్టుకోవాలి, స్టార్టింగ్ లెటర్ పెట్టుకుని చేసేసుకోండి. మరైతే ఇలా చేసుకున్న ఈ ప్రక్రియలో మన జీవితంలో ఉన్నటువంటి రహస్యాలు కానీ, సంఘటనలు కానివ్వండి, కంట్రోలింగ్ కానివ్వండి, రూలింగ్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవేవీ లెక్క తెలియకుండా ఈ పేరు పెట్టేసుకోవటం వల్ల ఒక్కోసారి తల్లిదండ్రులను కోల్పోవాల్సి వస్తుందండి. నేను భయపెట్టడం లేదండి, ఉన్న విషయం చెప్తున్నాను. లేదా తల్లిదండ్రుల నుంచి మనం వేరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది, వేరు పడిపోతాం, తప్పిపోతాం ఎక్కడో, లేదా మనకే ఏదో ఒక ఇబ్బంది రావచ్చు. చెడుకి చాలా శక్తి అండి, అందుకే ఆ చెడు జోలికి వెళ్ళాలంటే భయం అన్నమాట. మంచికి శక్తి తక్కువ, స్లోగా రిటైన్ అవుతూ ఉంటుంది, ఇది కష్టం మరి. సో పేరు ఎలా సెలెక్ట్ అవుతుందో చెప్తానండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దయచేసి ఈ ఎగ్జాంపుల్ని ఎవరూ కూడా తమదిగా భావించవద్దు, వద్దండి, ఇది మీది కాదు, మీకు వర్తించదు. కానీ ఒక పేరు ఎలా సెలెక్ట్ అవ్వాలో నేను చెప్తాను. ఒక వ్యక్తి 10వ తారీఖున పుట్టాడు, ఇక్కడికి ఓ లెక్క బాగుందండి, 10 కదా, ఓకే 1+0 1 వేసుకుందాం. ఎందుకు వేసుకోవాలో నాకు అర్థం కాదు, వేసుకోవద్దు, కానీ 10 తీసుకోండి. 10కి ఏ అక్షరం వస్తుందో చూసుకోండి. ఆ తర్వాత నెల 11 నవంబర్ నెల, ఆ తర్వాత ఇయర్లో కూడా మీకు 2 డిజిట్స్ వచ్చినాయండి, ఇయర్లో కూడా మీకు 2 డిజిట్స్ వచ్చాయి. లెక్కలు వేసుకుంటానంటే ఇయర్ కూడా ఇస్తున్నాను, 1955 10/11/1955. దీనికి మిగతావి కూడా చాలా ఉంటాయండి, ఉదయం పుట్టడమా, సాయంత్రం పుట్టడమా, రాత్రి పుట్టడమా, ఏ ప్రదేశంలో పుట్టారు మీరు, ఆ ప్రదేశానికి ఉన్న వైబ్రేషన్ ఏంటి, ఈ కూడా వేసుకోవాలి. ప్రస్తుతం మన డేట్ ఆఫ్ బర్త్తోనే చూస్తున్నారు కాబట్టి అందరూ అదే చెప్తాను. మరి ఇక్కడ ఏ అక్షరాలు పెట్టుకోవాలండి, 10 ఉంది కాబట్టి 10కి సంబంధించిన అక్షరమా, 11వ నెల ఉంది కాబట్టి 11కు ఉన్న సంవత్సరమా, 55 అంటే అక్షరం లేదు, 1955ని కలిపేస్తారు, 19 అంటే 1+9 10+5 15+5 అంటే మళ్ళీ 2కి. ఇక్కడ చూడండి, 10లో ఒక అక్షరం సెలెక్ట్ అయితే 11లో ఇంకొక అక్షరము, ఈ 1955కి ఇంకో అక్షరం సెలెక్ట్ అయినప్పుడు 6KB అన్నీ ఉండాలి, వస్తాయా అండి, అంటే ABKR ఉండాలి. అబ్రక దబ్రా పెట్టేద్దామండి పేరు, బాగుంటుందా, మరి అయ్యే కదా వచ్చినాయి, ఇది కాదు లెక్క. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ని మనం టైంతో చూసినప్పుడు, ఈ టైం నాకు సాటిస్ఫై అయినప్పుడు అప్పుడు నేను చెప్తానండి,
ఇది ఏ అక్షరంతో సెట్ అవ్వచ్చు అనేది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్ చూస్తాము. ఎడ్యుకేషన్ అనేది బైపీసీ తీసుకుని గ్రాడ్యుయేషన్ తీసుకుని ఫార్మాకి వెళ్ళినట్లయితే అద్భుతంగా ఉండేది. బైపీసీ తీసుకుని గ్రాడ్యుయేషన్ చేసి టెక్నికల్ కోర్స్ ఏదన్నా నేర్చుకున్నా అద్భుతంగా ఉంటుంది. బైపీసీ తీసుకుని గ్రాడ్యుయేషన్ అవగొట్టేసుకుని దీని తర్వాత కొన్ని రకాలైన ఆర్ట్స్ ఉన్నాయండి, స్పెసిఫైడ్ ఆర్ట్స్, వాటి వైపు వెళ్ళినా జీవితం బాగుంటుంది. ఈ మూడిట్లో ఏం సెట్ అవుతుందండి అంటే, ఈ మూడిటిని సెట్ చేసే అక్షరం ఏది, పోనీ ఆ మూడిటిని సెట్ చేసే అక్షరం తీసుకుందాం. ఎందుకంటే సంఖ్యాశాస్త్రంలో ఇంజనీరింగ్ అయితే ఈ లెటర్ ఉండాలి, డాక్టర్ అయితే ఈ లెటర్ ఉండాలి అని ఉంటాయి కదా, అలా తీసుకుందాం. ఎక్కడా కుదరట్లేదు కదా. ఇప్పుడు చెప్పండి పేరు అంత ఈజీనా? ఏ తర్వాత చాలా లెక్క ఉందండి. వివాహం లెక్క వేయాలి, జాబ్ లెక్క వేయాలి, తన లైఫ్ లెక్క వేయాలి, వెరసి అతని ఇంట్లో ఎన్నో సంతానం లెక్క వేయాలి, అతను తిరిగాడే భూప్రపంచంలో ప్లేస్లన్నీ మనం లెక్క చూసుకోవాలి. అప్పుడు అక్షరం సెట్ అవుతుంది. ఇది పేరు సెలెక్ట్ చేసేది. మీరు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా సరే పేరు తీసుకుంటున్నారు అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ని 360 డిగ్రీస్లో చూసేసి, మీ ఎడ్యుకేషన్ ఇది ఉంటుంది కాబట్టి, మీరు ఇక్కడికి వెళ్తారు కాబట్టి మీకు ఈ అక్షరం ఇచ్చాను అని ఎవరైనా అంటే కనుక హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నేను చేసే కరెక్షన్ ఇలాగే ఉంటుందండి, నేను చేసే కరెక్షన్ ఇలాగే ఉంటుంది. అందుకే మ్యాక్సిమం నాకు అంటే, నేను 100% అనండి, 99% నా కరెక్షన్స్లో లోపాలు ఉండవు. ఏం పడాలో అది వేస్తాం. ఒకవేళ 44 మీద పడితే 44 వేస్తాను. ఇది మీ పేరు సెలెక్ట్ కావటం వెనకాల రహస్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.